చట్ట ప్రకారం చేయండి, అధికార యంత్రాంగం ద్వారా చేయండి అనే చెప్తున్నారు వాడు. మరి దీనిపై ఇవి ఎలా ఉంటాయో చూడాలి మనం. ఓకే సార్, నేను పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ది నిన్న విజయ కృతజ్ఞతా యాత్ర అని చెప్పాలి. ఆ విజయ వైభవం నిన్న పూర్తిగా ఆయన ఉప్పాడ బీచ్, బహుశా పీఠాపురం నియోజకవర్గం కూడా అక్కడే కదా. సో ఆయన ఒక నాలుగైదు అంశాలు స్పష్టంగా కనిపించాయి. ఒకటేమో ఒక మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పటం, నన్ను అసెంబ్లీ గేట్ తాకనివ్వను అని ఒకరంటే అసలు లోపలికి రానివ్వను అంటే ఇవన్నీ అన్నారు. అప్పుడు ఈ వర్మకి ఇంకా ఏం పదవి రాలేదు, కానీ ఒక ప్రశంస మాత్రం వచ్చింది ఇక్కడ పవన్ కళ్యాణ్ నుంచి. గేటు తాకడం కాదు, గేటు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్ అని వర్మగారు అన్నారు. అది పూర్తిగా నిజం చేశారు ప్రజలు. వాళ్ళ వ్యాఖ్యలు నేను సీరియస్గా తీసుకోలేదు, కానీ పీఠాపురం ప్రజలు చాలా సీరియస్గా తీసుకోవడం వల్ల ఇది జరిగింది అనేది ఒక పెద్ద కితాబ్ ఇది. ఇది పీఠాపురానికి కానీ ఆ వర్మకి కానీ. సో వాళ్ళు ప్రజలే నన్ను గెలిపించారు మీద వేసుకొని అనే మాట ఒకటి. రెండవది, ఇవి వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు, వీటి గురించి నేను సీరియస్గా స్టడీ చేస్తాను, నాకు పలానా చోట ఈ కాల్వ దాని మరమ్మతులు అవన్నీ అడిగారు, ఇవి స్టడీ చేయాలి నేను ఇంకా కొంచెం. అలాగే కొంతమంది అప్పుడే రోడ్లు గుంతలు కూడా అన్నారు. సో ఇవన్నీ నేను చేయాల్సిన అవసరం ఉంటుంది, వాటి మీద దృష్టి పెడతాను, నేను స్టడీ చేస్తానని. మూడోది ముఖ్యమైనది, బహుశా రాజకీయ పరిశీలకులు గుర్తించవలసింది ప్రజలు కూడా. నేను గెలిపించగలను కానీ గెలిపించగలను, ఓ రెండుసార్లు మూడుసార్లు దాదాపు ఈ మాట, మళ్ళీ కొంచెం దాన్ని సర్దుబాటు చేసుకొని ప్రజలను కదిలించగలను, రంగంలోకి తేగలను, ఉత్సాహపరచగలను, కానీ గెలిపించగలను కానీ పరిపాలనకు సంబంధించి నా అనుభవం సరిపోదు. అందుకనే చంద్రబాబు నాయుడు లాంటి అపారమైన అనుభవం కలిగినటువంటి నాయకుడు ఉండటం అవసరం, కాబట్టి నేను ఆయనకు మద్దతు ఇచ్చాను. చంద్రబాబు నాయుడుకి అంత అనుభవం ఉంది కాబట్టి చెప్పిన ప్రకారం మొదటి రోజు పెన్షన్లు పెంచిన వాటితో సహా అమలు చేయగలిగారు. అంటే ఇక్కడ గెలిపించగలిగినా లేదా జనాలను కదిలించగలిగినా తన జనాకర్షణ శక్తిని చెప్తూనే అనేది కూడా చెప్తున్నారు ఆయన. అదే సమయంలో ఆయన అనుభవం అన్నది కూడా అవసరమైంది అని. అంటే రెండు, ఈ ప్రభుత్వానికి ఉండే రెండు లక్షణాలు, అలాగే జనసేన చూసేటటువంటి కోణాలు కూడా. మూడవది, పీఠాపురం ప్రతి ఎమ్మెల్యే చెప్పారు అంటే ఎవరైనా కానీ, ఎమ్మెల్యే ఉంది డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి సెకండ్ ఇన్ కమాండ్, కాబట్టి ఆయన చెప్పారంటే ఎవరన్నా స్పందించక తప్పనే ఒక పరిస్థితి ఇక్కడ తీసుకురావాలి. దానికోసం మాకు ఈ ఇక్కడున్న ప్రతినిధులందరూ ఉంటారు. కొంచెం ముందు మిస్ అయినా తర్వాత మళ్ళీ ఎంపీ ఉదయ శ్రీనివాస్ పేరు ఆ ఎంపీ అని మరి చెప్పి మరి వీళ్ళందరూ ఇక్కడ ఉంటారని నాకు ఒక బృందం ఇక్కడ ఉంటుంది. ఇది నా నాలుగవది. ఈ సమయంలోనే అందరిలో ప్రత్యేకమైన ఆసక్తి రేపే అంశం సినిమాలు. ఓజీ ఒరిజినల్ గోండా గురించి అక్కడ ఎవరో కేకలు వేస్తున్నారు, సినిమాలు మీరు చేస్తారా లేదా, ఇది ముందు నుంచి ఉన్న చర్చ అనుకోండి. నేను సినిమాలు పూర్తి చేయాలి, ముఖ్యమంత్రి దగ్గర పర్మిషన్ తీసుకొని మధ్యలో సమయం దొరికితే ఒకటి రెండు రోజులు వెళ్ళి నేను ఈ సినిమాలు పూర్తి చేస్తాను. అయితే నేను సినిమాలు చేస్తూ వెళ్తే మీరే నన్ను తప్పుపడతారు, ఈ పనులన్నీ చేయకుండా రోడ్లు చేయలేదు అది ఇది అంటారు, కాబట్టి ఆ భవిష్యత్తులో ఏమవుతుందో నేను చెప్పలేను. అంటే రెండు కమిట్మెంట్స్ అయితే ఆయన ఇస్తున్నారు, ఒకటి ఈ సినిమాలు అప్పుడప్పుడు సమయం తీసుకొని నేను పూర్తి చేస్తాను అవును అనేటటువంటి మాట కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒక నాలుగైదు కోణాలు. ఇంకా ఐదవది ఆర్థిక పరిస్థితి, గత ప్రభుత్వం చేసిన తప్పులు, అంతకుముందు ద్వారంపూడి గురించి మాట్లాడినవి, ఇవన్నీ చూస్తే ప్రత్యర్థులకు కూడా ఒక బలమైన హెచ్చరిక లాంటిది. నేను రంగంలో ఉంటాను, గట్టిగా పోరాడతాను, వీటిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నా మనుషులందరూ ఇక్కడే ఉంటారు అని. కాబట్టి ఇక్కడ రెండు అంశాలు ఏంటంటే, నేనేదో కేవలం తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా సహాయ పాత్రలో ఉండబోవట్లేదు అని ఒక మెసేజ్ ఇస్తున్నారు. రెండవదేమో, నేర్చుకుంటాను నిలబడతాను. నా అభిమానులు సినిమా అభిమానులు ఉన్నారు కాబట్టి అవి కూడా నేను ఏదో ఒక విధంగా పూర్తి చేస్తాను అనేది కూడా ఒక మాట. అది అది ప్రధానం కాదనుకోండి రాజకీయ కోణంలో, కానీ అది కూడా చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఒక దశ దాటాడు అనేది అర్థమవుతుంది. ఏదైనా ఇంకొకటేమో చాలా కీలకమైంది, బీజేపీ స్నేహితుడు కదా, బీజేపీ కృష్ణరాజు కూడా ఉన్నాడు అక్కడ, ఆయన ఒకటి రెండు సార్లు రెఫర్ చేశారు. నేను సనాతన ధర్మాన్ని పూర్తిగా విశ్వసించే వ్యక్తిని అని ఒక్కటికి రెండు సార్లు సనాతన ధర్మాన్ని విశ్వసించే వ్యక్తిని అని చెప్పడం ద్వారా ఎన్డీఏతో తన కాంబినేషను, కానీ బీజేపీతో కలిసే సమస్య వస్తుందేమని మళ్ళీ మసీదుకు పోవడము, ప్రార్థన చేయడము, బైబిల్లో ఉన్న సూక్తిని తాను చెప్పడం ద్వారా
తగ్గి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అన్న ప్రకారం 21 స్థానాలతో నేను అసాధారణమైన విజయం సాధించానంటే అక్కడ ఆయన ఒకవైపున నమ్రత, ఇంకొక వైపునేమో సాధించిన విజయము, అంటే వినయము విజయము అన్నీ క్రోడీకరించి ఒక స్క్రిప్ట్, ఒక పిక్చర్ అక్కడ ఇవ్వడానికి ప్రయత్నించాడు. దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్, దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ది పవర్ స్టార్, ది జనసేన ప్రెసిడెంట్. ఒక విధంగా విజయం తర్వాత విశ్వరూపం అనుకోండి నిన్నటి ప్రకటన ఒక ప్రజల్లో, అంటే అదే ఏ మీడియా కాన్ఫరెన్స్లోనో లేకపోతే ఇంకో పార్టీతో కలిసో చెప్పడం వేరు, ప్రజల మధ్యలో ఏ వారాహి అయితే తనను విజయానికి చేర్చిందో ఆ వారాహిలో సవాల్ చేసిన దగ్గరికే వెళ్ళి ఇవన్నీ చెప్పడం అన్నది ఇట్స్ ఏ బిగ్ పొలిటికల్ మెసేజ్, ఒక పెద్ద రాజకీయ సంకేతం. నచ్చేవాళ్ళు నచ్చిన వాళ్ళు రకరకాలు ఉంటారు, అది అది వేరే సమస్య కానీ, బట్ నేను ఉండబోతున్నాను, నిలబడబోతున్నాను, నా సొంత సైన్యం జనసేన, నా సొంత సేన నాకుంది, మీ అనుభవాన్ని అయితే గౌరవిస్తాను. సరే, ఒక పక్క ఆయన నిలబడతానంటున్నారు, మరొక పక్క నేను అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రోడ్డు మీద కూర్చున్నారు. అంటే లాస్ట్ 2 డేస్లో జరిగే డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఇంట్రెస్టింగ్గా ముందు ముందు రోజులు వస్తాయనుకోవచ్చా? తప్పకుండా అండి. అది 2019లో ఓడిపోయినప్పుడే ది రియల్ ఫైట్ ఈజ్ బిట్వీన్ పవన్ అండ్ జగన్ అనే ఒక ఐడియా జనసేనానికి పూర్తిగా ఉండింది. ఈ 2 ఈ 5 ఏళ్ళు కూడా ఆయన జగన్ అనకుండా ఎప్పుడు మాట్లాడలేదు. అవును, అలాగే రాజకీయ పరిభాష నుంచి కొంచెం బయటకు వచ్చి సినిమా పరిభాషలో జగన్ నీకు ఒకటే చెప్తానండి, ఒక ప్రతి